హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ ఐడియాస్. నేను మీ చిన్నేని. ఈరోజు వీడియోలో కిడ్స్ క్రాప్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోని చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను తీసుకున్న క్రాప్ టాప్కి 11 ఇంచెస్ పొడవు ఉందండి. 11 ఇంచెస్ పొడవునే నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అలాగే నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వేరుగా బ్యాక్ పార్ట్ వేరుగా తీసుకుంటున్నాను. లూజ్ వచ్చేసి 20 ఇంచెస్ ఉంది, అంటే 22 ఇంచెస్ ఉంది. సో 5½ తీసుకుంటున్నాను. 22 ఇంచెస్ని మనం 4 భాగాలుగా డివైడెడ్ బై చేసుకొని 4 భాగాలుగా డివైడ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆ 4 ఇంచెస్ దగ్గర నుంచి 2 ఇంచెస్ దగ్గరికి లోపలికి మార్క్ చేసుకుంటున్నాను. లోపలికి మార్క్ చేసుకొని నెక్ డీప్ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 ఆర్ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ నెక్ కాబట్టి. ఆర్మ్ లైన్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది 1½ ఇయర్ పాపకండి. సో మీరు తీసుకునే మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే మీరు తీసుకున్న ఏజ్ని బట్టి మీరు మెజర్మెంట్స్ తీసుకోండి. ఇది 1½ ఇయర్ వాళ్ళకి నేను కంప్లీట్గా బాడీ మెజర్మెంట్స్తో మెజర్ చేశాను. చేసి ఫస్ట్ది కుట్టాను. సో సెకండ్ది టాప్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న క్రాప్ టాప్ మెజర్మెంట్స్ కూడా నేను మీకు వీడియో చేస్తున్నాను. నెక్ లెన్స్ అయితే ఇలా గీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి యాజ్ యూజువల్గా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొన్ని చిన్న చిన్న మార్పులు ఉంటాయండి. ఇలాగే డబుల్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్కి 1½ ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ సైడ్ అంటే జిప్ వేసేదానికి ఉండేటట్టు చూసుకొని సేమ్ డ్రా చేసుకోవాలన్నమాట. సేమ్ డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాము, ఆర్ 2.5 ఇంచెస్ తీసుకున్నాము కదా ఫ్రంట్ నెక్కి. అలాగే బ్యాక్ నెక్కి 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటాము. ఆ 1 ఇంచ్ తీసుకొని ఇలా మార్క్ చేసుకుంటాం అన్నమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అలాగే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అలానే ఉంచేసుకొని అది జిప్ వేసేటప్పుడు మనకు యూజ్ అవుతుంది. బ్యాక్ పార్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని అయితే కట్ చేసుకుంటున్నాము. సేమ్ యాజ్ యూజువల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ వేసేసి లైనింగ్ని కట్ చేసుకుంటాం. కొంచెం లైనింగ్ కట్ చేసేది కనిపించట్లేదు. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసే చూశారు. అలాగే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కింద సైడ్ అంటే క్రాప్ టాప్కి కింద సైడ్ ఫ్రిల్స్ ఉంటాయి కదా, మీరు స్టార్టింగ్లోనే చూశారు. ఆ ఫ్రిల్స్ వచ్చేసి నేను 1 మీటర్ లెంత్ తీసుకున్నాను. 1 మీటర్ లెంత్ 4 ఇంచెస్ డిస్టెన్స్తో తీసుకున్నాను, అంటే 4 ఇంచెస్ పొడవుతో తీసుకున్నాను. అలాగే సేమ్ లైనింగ్ కూడా 4 ఇంచెస్ పొడవుతో తీసుకొని లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ కొలతలతో ఉండేటట్టు తీసుకున్నాను. అలాగే ఇప్పుడు జాయింట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ జాయింట్ చేసుకొని మనం ప్లేట్స్ పెట్టుకుంటాము. ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకుంటాము, దాన్ని తిప్పి ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకుంటాము. ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఓపెన్ చేసి లైనింగ్ మీద స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ లైనింగ్ మీద స్టిచ్ వేసుకునేది ఎందుకంటే మనకి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు అది బయటకు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి ఇలా స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకోవడం వలన లైనింగ్ అనేది బయట కనిపించదు, అలాగే హెచ్చుతగ్గులు రాకుండా ఉంటుంది.
ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ని ఇలా చూసుకొని మనం ఒక స్టిచ్ వేసుకొని జాయింట్ చేసేసుకుంటాము. ఇప్పుడు మనము బాక్స్ ప్లేట్స్ పెట్టుకుంటున్నాము. 1 ఇంచ్ డిస్టెన్స్తో బాక్స్ ప్లేట్స్ పెట్టుకుంటున్నాము. 1 ఇంచ్ ఉంటుందన్నమాట. ఈ బాక్స్ ప్లేట్స్ని కింద మనం క్రాప్ టాప్కి కింద జాయింట్ చేస్తాము. వీడియోలో చూస్తారన్నమాట. ఇలాగా బాక్స్ ప్లేట్స్ని అయితే మనము సీక్వెన్స్గా పెట్టుకుంటాము. టూ సైడ్స్కి సరిపడేటట్టు బాక్స్ ప్లేట్స్ని అయితే పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్కి లైనింగ్ని అయితే జాయింట్ చేస్తున్నాను. లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఒక విషయం అండి, నేను హెమ్మింగ్ పీసెస్ వేయకుండా లైనింగ్ని అయితే జాయింట్ చేస్తున్నాను. ఆర్మ్స్ లైన్స్లో కూడా నేను హెమ్మింగ్ పీసెస్ అండ్ ఎక్స్ట్రా పీసెస్ లేకుండా ఎలా జాయింట్ చేసుకోవాలి నెక్ రౌండ్గా అలాగే ఆర్మ్ లైన్ రౌండ్గా రావడం కోసము మధ్య మధ్యలో చిన్న చిన్న గాట్లు పెట్టుకొని దాన్ని తిప్పేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటామన్నమాట. తిప్పి వేసుకుని ఇలాగా హెమ్మింగ్ పీసెస్ ఎక్స్ట్రా పీసెస్ లేకుండా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసేసుకుంటాం. అలాగే ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసుకుంటామన్నమాట. మనం పెట్టుకున్న బాక్స్ ప్లేట్స్ని బాడీ పార్ట్కి జాయింట్ చేసుకుంటున్నాము.
ఎక్స్ట్రా ఉన్న ఈ ప్లేట్స్ క్లాత్ని కట్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటాము. ఎక్స్ట్రా ఉంది కదా, అలాగే ఫ్రంట్ సైడ్ షోల్డర్స్ దగ్గర నుంచి ఒక చిన్న ఫ్రిల్స్ వేసుకుంటాము. ఈ ఫ్రిల్స్ వచ్చేసి బాడీ షేప్ కోసం వేసుకుంటాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్కి లైనింగ్ అయితే జాయిన్ చేస్తున్నాను. సేమ్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ లాగే హెమ్మింగ్ పీసెస్ అలాగే ఫ్రంట్ పార్ట్స్కి పెట్టుకున్నట్టు ఆర్మ్ లైన్ దగ్గర అంటే జంక భాగం దగ్గర నెక్ భాగం దగ్గర మనము ఒక చిన్న చిన్న గాట్లు పెట్టుకొని ఫినిషింగ్ రౌండ్గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. స్టిచ్ వేసేటప్పుడు తిప్పి స్టిచ్ వేసేటప్పుడు అలాగే బ్యాక్ పార్ట్ ఇంకొక సైడ్ పార్ట్ కూడా లైనింగ్ జాయిన్ చేసేసుకుంటాము సేమ్ యాజ్ యూజువల్. అలాగే ఫ్రంట్ పార్ట్స్కి వేసుకున్నట్టు షోల్డర్ దగ్గర నుంచి షేప్ కోసము బ్యాక్ పార్ట్స్ కూడా టూ సైడ్స్ వేసుకు ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ. ఇప్పుడు జిప్ని ఎలా వేయాలి అంటే బ్యాక్ సైడ్ జిప్ వేసేసుకుంటాము. జిప్ని ఎలా వేయాలి, నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, దాన్ని ఇలాగ ఫోల్డ్ చేసి ఫస్ట్ సమానంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత నేను జిప్పర్ ఫూటర్ని పెట్టి నేను జిప్ని వేస్తున్నాను.
వీడియోలో చూస్తున్న విధంగా ఫస్ట్ అయితే ఒక సైడ్ జిప్ని జాయిన్ చేశాక సెకండ్ సైడ్ జిప్ని ఎలా జాయిన్ చేయాలో వీడియోలో చూడండి. ఇప్పుడు జిప్ని ఫస్ట్ అయితే జిప్ని వేసేసేయండి, స్ట్రైట్గా లాగేసేసి వేసిన తర్వాత బ్యాక్ కొంచెం ఇక్కడ టాకా వేసేసుకోండి. టాకా వేసుకున్న తర్వాత మనం ఇటు సైడ్ స్టిచ్ అయితే వేసుకుంటాం, సెకండ్ సైడ్ స్టిచ్ వేసుకుంటాము. ఇప్పుడు ఇలా తిప్పుకొని సెకండ్ సైడ్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాం. లాస్ట్కి వచ్చిన తర్వాత మనం జిప్ని కొంచెం ఓపెన్ చేసి మిగతా స్టిచ్ని వేసేసుకుంటాము. ఇప్పుడు కంప్లీట్గా జిప్ ఎలా వేయాలో చూసేసారు. జిప్ వేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా నేను బాక్స్ ప్లేట్స్ ఉన్న క్లాత్ని వేసేసుకుంటాను. ఫ్రంట్ సైడ్ వేసాం కదా, అలాగే బ్యాక్ సైడ్ కూడా ఈ క్లాత్ని జాయిన్ చేసేసుకుంటాము. తర్వాత సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకుంటాము. ఇప్పుడైతే సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటాము, షేప్ స్టిచ్చెస్ వేసుకు
డబల్ డబల్ స్టిచ్చెస్ వేసుకుంటాము. టూ సైడ్స్న షేప్ స్టిచ్చెస్ వేసుకుంటాం. ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసేసుకుంటాము. ఫైనల్గా క్రాప్ టాప్ ఇలా వచ్చేసింది, చాలా బాగుంది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి డైలీ.